ఫైనల్ గా ఒక క్వశ్చన్. ఇక మీరు జనాలకు క్లారిటీ ఇచ్చేసారు, ప్రభుత్వానికి కూడా చెప్పేసారు, జవహర్ చరిత్ర చెప్పారు, అంతా బాగా. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటో చెప్పండి. ఇప్పుడు మా కార్యాచరణ ఒకటేనండి, మా చైర్మన్ ముత్తు గారు ఉన్నారు, ఆల్రెడీ మాది కోర్టుల కేసు ఉన్నది, ఫైనల్ హియరింగ్ మాకు ఉన్నది. మేము ఈ రోజు మీ దగ్గర నుంచి అయిపోయిన తర్వాత ఒకటి, మాజీ సైనికులు అందరం కూడా దీని విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మేము రేపబోతున్నాము. దానితో పాటు ఈ రోజు వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ భూములు అండి, ఇవి స్టేట్ గవర్నమెంట్ కాదు. కాబట్టి మేము ఇక్కడ నుంచి మేము తిరిగి మా సొసైటీ మొత్తం కూడా విక్రమరెడ్డి గారికి, బీజేపీ ప్రెసిడెంట్ విక్రమరెడ్డి గారి పోయి విక్రమరెడ్డి గారితో మేము కరెక్ట్గా మేము కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి కిషన్ రెడ్డి గారి ద్వారా మా భూముల విషయంలో, ఎందుకంటే వారు సెంట్రల్ మినిస్టర్, ఈ భూములు సెంటర్కు సంబంధించినవి కాబట్టి మేము అక్కడి నుంచి బీజేపీ ఆఫీసులో నుంచి మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ భూములు కావు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ భూములు, మాజీ సైనికుల భూముల మీద ఏ రకమైన చర్య తీసుకోకూడదు. అదేవిధంగా వారికి మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇక్కడ నివసిస్తున్న, గుడి చేసుకున్న ఏ ఒక్కరికి కూడా ఏ రకమైన భయభ్రాంతులకు గురి కాకూడదు అనేసి కూడా ఆశ్వాసాన్ని ఇప్పదలుచుకున్నాం. ఓకే, ఓకేనండి. మీరు చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు, జనాలకు కూడా భరోసాని ఇస్తున్నారు, అదేవిధంగా మీ కార్యాచరణ చెప్పారు. ఈ వీడియో ద్వారా జవహర్ నగర్కి అసలు ఏంటిది, జనాలకు కానీ వేరే నాయకులకు కానీ మొత్తం తెలిసే విధంగా చెప్పారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. అందరు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మా యొక్క సమస్యను మీరు ప్రభుత్వానికి, ప్రజలకు మీరు వివరించబోతున్నందుకు మాకు చాలా వందనాలు. చూసారు కదండి మన జవహర్ చరిత్ర, జవహర్ భూములు ఎక్స్ సర్వీస్ మెన్కి ఎలా వచ్చాయో దాని మొత్తం క్లుప్తంగా ఎమ్మాన్యుయల్ గారు వాళ్ళ టీం అందరు కలిసి చెప్పారు, వాళ్ళ బాధలు కూడా చెప్పుకున్నారు. నెక్స్ట్ ప్రజలకు కూడా ఈ భూములు ఒకవేళ వీళ్లకు కోర్టు అనుకూలంగా ఆర్డర్ ఇస్తే ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందొద్దని కూడా భరోసా ఇచ్చారు. దాన్ని బట్టి ఇక నెక్స్ట్ వాళ్ళు ఏం కార్యాచరణ చేస్తారో చూద్దాము. ఇక్కడతో ఇంటర్వ్యూ క్లోజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాము. నేను మీ మహేందర్, కెమెరామెన్ ప్రశాంత్, న్యూస్ టీవీ 99.